యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 1500 వచ్చింది, ఆ మిగతా 1500 సాలిగాలి సున్నా లాక్డౌన్ కానించి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి, 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్సులు బతుకులు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూడదని బతాం, ప్రజలను ఎట్లనే కాపాడుకోవచ్చు, కలివ గంజ ఏదో తింటాం, ఎకానమీ ఎట్లనే చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు, ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తేనే అంత లాభం జరుగుతుంది, మీరు ఇంకా కూడా లాక్డౌన్ ఉండాల్సిందే, తప్పని పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు కుల్లా చేయాలి అనుకుందాం ఒకమాట, సపోజ్ కుల్లా చేయాలి, తాళం తీయాలి, గొలెం తీయాలి, ఎవరిని వదలాలో ఎవరిని వదలద్దు. ఒకసారి కుల్లా అన్న తర్వాత ఎవరైనా నాగుతారా? కుప్పలు కుప్పలు మొత్తం మళ్ళీ మసీదులు స్టార్టు, గుళ్ళు స్టార్టు, కార్యక్రమాలు స్టార్టు, ఇక బార్లు పబ్బులు కథ కార్ఖాన మొత్తం మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ వచ్చేస్తే ఇటు పోతాం ఏమవుతాం? నేను తీయాలంటే కూడా ఎంత ఎంత బాధ్యతను తీయాలా? లాక్డౌన్ తీయాలంటే చాలా చాలా ఆలోచించవలసి వస్తుంది, అంత ఈజీ విషయం కాదు. చర్చలు జరుగుతున్నాయి బాగా. ప్రధానమంత్రి గారు ఇంచుమించు మేము రోజు 2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా మాట్లాడుతున్నాం, అనేక విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం, ఫైనాన్సెస్, రిజర్వ్ బ్యాంకు, రాష్ట్రాలు, కేంద్రం, ఆహార నిల్వలు దేశంలో, అది ఎట్లా ముందుకోవాలా, ఏం పోవాలా, ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలా, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగించాలి అనేది తీవ్రమైన చర్చ. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్, మనిషి జీవితంలోనే ఇంతకుముందు ఇటువంటి సంఘటన లేదు. ఒక విచిత్ర పరిస్థితి, చాలా విచిత్ర పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరో మమ్మల్ని ఆగబట్టిందనో, ఎవరో మమ్మల్ని దొరకబట్టిందనో, ఎవరో మమ్మల్ని బయటికి రానిచ్చలేరనో ఆ భావన కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు అంతకుమించి గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. ఒకటి బీమారి విచిత్రమైనటువంటి, రెండవది దానికి మందు లేదు, ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. ఇవి చచ్చిపోతున్నోడెవడు, చచ్చిపోనోడెవడు, ఇది ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు మొదటి 50 మంది ఒక్కడు చావాలి మనకు, భగవంతుని ద్వారా అందరూ క్షేమంగా బయటపడుతున్నారు. ఈ కరోనా మర్కజ్లో వచ్చినప్పుడు కూడా 10 మంది ఇండోనేషియా వాళ్ళు బతికింది, ఇప్పుడు మర్చిపోయినారు, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. చచ్చిపోతున్న లెవెల్ అంటే ఎంత తీవ్రంగా ఉంది ఆ జబ్బు అంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఈటల రాజేంద్ర గారు, మేము చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక టెలిఫోన్ వచ్చింది గాంధీ హాస్పిటల్కి వెళ్ళి, ఒక ఇద్దరు సీరియస్ ఉన్నారు సార్ అని. మళ్ళీ జస్ట్ ఒక 45 నిమిషాల ఫోన్ వచ్చి ఒకటి చచ్చిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకే సార్ ఇంకొక ఆయన బాత్రూమ్ కోతాను లేచిపోయింది, ఆయన పడి ఆయన చచ్చిపోయింది చెప్పేసి. అంటే అది ఆగుతలేదు, వెంటిలేటర్ దాకా కూడా తీసుకపోలే, వెంటిలేటర్ పెడదాము అని డాక్టర్ అనుకున్న టైం లోపల చచ్చిపోతాడు. అంటే ఏమైందంటే వైరస్ ఎక్కువ లోడ్ అయిపోయింది ఆయన లోపల. ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా బతుకుతున్నాడు ఎవడంటే తక్కువ వైరస్ లోడ్ అయినాడు. ఇక్కడ ప్రజలకు కూడా నేను పదే పదే దండం పెట్టి చెప్పినాం, చాలాసార్లు చెప్తున్నాం, ఏంటంటే అనుమానం ఏమాత్రం ఉన్నా ప్రైమరీ స్టేజ్లో ఇమీడియట్గా వస్తే ఏమైందంటే కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇస్తారు మెడిసిన్స్, దాని చూటుగా కలిగే మందు లేకపోయినా నివారణ కోసం ప్రపంచం అంతా అవలంబిస్తున్న హైడ్రాక్సి క్లోరోక్విన్ కావచ్చు, ఆ విచిత్రమైసిన అది కావచ్చు, కొన్ని ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని పెరగనియరు అట్లీస్ట్ ఆ వైరస్ని అక్కడ కట్టడి చేస్తారు. కాబట్టి మంచి బతికే ఆస్కారం ఉంటుంది. ఓవర్లోడ్ అయ్యి వచ్చింది అనుకో, రావటం ఓవర్లోడ్ అయింది అనుకో, ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నారు, వారు ఫోన్ చేసి హెల్త్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు, అన్న ఒక మనిషి సీరియస్ నుండి పంపిస్తున్నాం, దయచేసి బాగా ఇంటర్నెట్ తీసుకొని చేయాలని చెప్పి చెప్పింది.
అతను ఈవెన్ హైదరాబాద్ కూడా చేరలేదు, మధ్యలో చనిపోయాడు. అంటే ఊర్లో ఓడైపోయినాడు అప్పటికి ఆ వైరస్, ఈ హెస్ బికమ్ విరులస్, ఆ వైరస్ అనేది బాగా లోడెడ్ అయిపోయాడు, దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఇది ఉన్నటువంటి స్థితి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, సేమ్ కథ ఉన్నది, ఇలా మార్పులు కూడా లేవు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాల్సిందే. నేను నన్ను అడిగితే, మోడీ గారు అడిగితే, నేను చెప్పిన లాక్డౌన్ కొనసాగించాల్సిందే చెప్పిన. మన దేశంలో మనకు గతి లేదు, మార్గం లేదు. బతికుంటే బలసాగు తినచ్చు, ఎకానమీ ఎట్లన్నా రివైవ్ చేసుకోవచ్చు, ప్రాణాలు రివైవ్ చేయలేం కదా. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.